नारायणाय ओम श्री तालपाक गुरुदेव नमो नमस्ते अन्नमय परयज्ञं सभक्तिकंगा समर्पिस्तुन्न अन्नमय संकीर्तन वेदं कार्यक्रमंलोनी 246वा भागानिकि अंदरिकी स्वागतं। अणुरेणु परिपूर्णमैन रूपमु अणिमादि सिरुल अंजनाद्रि मीदि रूपमु अनि आ वेंकटेश्वर स्वामी वारी दर्शन भाग्यान्नी संकीर्तनलो साक्षात्करिंपचेसिनटुवंटी संकीर्तनाचार्युलु पदकविता पितामहुलु तेलुगुवारैन ताळ्ळपाक अन्नमाचार्युल वारु अन्नमय्य पदालालो अनंतमैन भक्ति तत्वं उंदि। अन्नमय्य पदालालो अनंतमैनटुवंटी वेद तत्वं निगूढमै उन्नदि। अंदुके वेदंबुलु पौराणिक वादंबुलु वरकवित्व वाणी वीणानादंबुलु कृतसुजनाह्लादंबुलु तळपाक अन्नय्य पदमुल अनि पेर्कोंटारु। अटुवंटि वेद सारान्नि अलति अलति अंदाल तेलुगु पदालालो अंदिंचिन अन्नमाचार्युल वारिकि अन्नमय्य पदयज्ञं प्रणतुलु समर्पिस्तू ई वारं अन्नमय्य संकीर्तन वेदंलो ओ चक्कटि संकीर्तननु आ श्री स्वामीवारी श्रीचरणालकु समर्पिस्तुन्नटुवंटि चिरंजीवुलु चिरंजीवी नागसाई सिद्धार्थ चिरंजीवी नागसाई मीनाक्षी वीरिरुवुरु कूडा गुरुवुगारैनटुवंटि मल्लादि वासवि गारि वद्द संगीत शिक्षण अंदुकुंटू अमेरिका देशंलोने कैलिफोर्नियालो निवसिस्तुन्नारु। ई संदर्भंलो ई चिरंजीवुलकु अनमाचार्य सहित श्री वेंकटेश्वर स्वामी वारी अनंत मंगलाशासनालु अंदालनि अनमय्य पदयज्ञं प्रार्थिस्तुन्नदि। इदिगो आ आणिमुच्चं वंटि अनमाचार्युल वारी संकीर्तन। परुसमु सोकक पसिडौन पुरुषोत्तमुडे बुद्धिच्चुगाक। ఒక గొప్ప సత్యాన్ని అన్నమాచార్యుల వారు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు। అదేమిటయ్య అంటే స్వల్ప ప్రయోజనము అల్ప ప్రయోజనము కలిగినటువంటి వస్తువు అయినటువంటి ఒక ఇనుప ముక్క పరుసవేదిని సోకినప్పుడు బంగారంగా మారుతుంది। అంటే తన స్థాయిని ఎంతో ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి మేరిమి స్థితికి తీసుకెళ్తుంది పరుసవేది। అలాగే ఈ జీవుణ్ణి భగవంతుడు ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు। అందుకే అంటున్నారు ఇక్కడ పురుషోత్తముడే బుద్ధిచ్చుగాక। ఈ జీవుడు తరించడానికి ధార్మికంగా వర్తించడానికి ధర్మ మార్గంలో జీవితాన్ని సాఫల్యం చెందించుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవత్ తత్వాన్ని సమాశ్రయణం చేసుకోవాలి ఆ విధంగా చేయడానికి భగవంతుడు అనుగ్రహించడానికి ఎప్పుడూ ముందుంటాడు। అయితే జీవుడికి దానికి కావాల్సిన అర్హతను సంపాదించుకోవడానికి సాధన చక్కటి మార్గము। ఆనాడు ఈ జీవుడు ఈ జీవి ఉన్నత స్థానానికి ఎదుగుతాడు। దానికి ఉదాహరణగా ఒక లోహం ఒక ఇనుప ముక్క ఏ విధంగా పరుసవేదిని సోకి బంగారంగా మేలిమి బంగారంగా మారుతుందో ఆ వైనాన్ని ఆచార్యుల వారు పల్లవిలో మనందరికీ సుబోధంగా సరళంగా అందిస్తున్నారు। కాబట్టి ఈ జీవుడు భగవత్ తత్వాన్ని అనుసంధానించుకున్నప్పుడు భగవత్ తత్వం అంటే ఏమిటయ్యా అంటే వేదం చెప్పినటువంటి విధానం అదేదో కాదు ధార్మికంగా బ్రతకటము సత్యంతో వర్తించటము నీతితో నియమాలతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటం అది నిజమైన సంపద। అటువంటి సందర్భంలో అటువంటి ఆలోచన మనసులో కలిగిన నాడు భగవంతుడు తప్పకుండా బుద్ధిని ప్రసాదిస్తాడు। ఆ బుద్ధితో వివేచనతో జీవితాన్ని పండించుకోవాలి దానికి ఈ జీవుడికి కావాల్సినటువంటి సాధనను ఆచార్యుల వారు మనందరికీ అందిస్తూ అయితే ఈ సాధనా మార్గంలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి మోహాలు ఉంటాయి వ్యామోహాలు ఉంటాయి ప్రలోభాలు ఉంటాయి లోభాలు ఉంటాయి। అయితే వీటన్నింటిని కూడా అధిగమించాలంటే భగవంతుణ్ణి చిత్తంలో నిలుపుకున్న నాడు భగవంతుడు తప్పక రక్షిస్తాడు అంటూ నర్మగర్భంగా భూవి భోగములకు పుట్టిన దేహము వివరపు మోక్షము వెదకిన ఈ దేహం ఈ భూమిలో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలను అనుభవించడానికి పుట్టినది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి అయితే అటువంటి భోగ లాలస కలిగినటువంటి ఈ దేహానికి ఎప్పుడూ కూడా ఈ విషయ వాంఛలను తీర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటుంది తప్ప మోక్షం గురించి వెదకదు కదా। కానీ ఈ సందర్భంలో ఇవల సకలమును ఏలేటి దేవుడు తవిలి రక్షింపుట ధర్మముగాక ఆచార్యుల వారు అంటున్నారు ఇలా ఈ సకల జగత్తును కూడా పరిపాలిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఈ జీవి అవస్థను తెలుసుకొని రక్షించాలి కదా అని అయితే ఆ స్వామి రక్షిస్తాడు। అయితే ఆ రక్షించడానికి ముందు
మన సాధన కూడా కావాలి. గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఏ విధంగా శరణాగతుడై భగవంతుని ఆశ్రయించాడో ఆ ఆశ్రయించినటువంటి విధానానికి భగవంతుడు వాత్సల్యాన్ని చూపించి రక్షించాడో ఆ విధంగా కూడా జీవి యొక్క పరిశ్రమ కూడా కావాలి, భక్తుడి యొక్క తపన కావాలి, సాధన కావాలి. అలాగే బెరసి ఆశలనే పెరిగేటి దేహము ధర కొంతైనా తనిసీన. ఈ దేహానికి ఇప్పుడు కూడా ఆశల వలయంలో చిక్కుకుని ఒక ఆశ తర్వాత మరొక ఆశ మరొక ఆశ మరొక ఆశ అంటూ ముందుకు వెళుతుంది తప్ప భగవంతుణ్ణి చేరుకోవాలని పరితపించదు. అయినప్పటికీ కూడా ఏదో ఒకనాడు వీటిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా, నిత్య సత్యమైనటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాల్సిందే కదా, అలాంటి చిత్తము నీకున్న నాడు భగవంతుడు రక్షిస్తాడు అనటానికి అరుదుగా అంతర్యామగు దేవుడు పొరి పెరరేచుటే పొందవుగాక. అంతర్యామిగా ఈ సకల జగత్తు నిండి నిబిడీకృతంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ స్వామి మనల్ని మన ఆత్మస్వరూపాన్ని రక్షిస్తాడు అంటూ, ఘనమగు సంసార కారణమీ జీవుడు తన సుజ్ఞానము తలచీన. అలాగే భోగము ఆశ వీటన్నిటితో పాటు సంసారము కూడా ఎంతో ఆనందాన్ని కల్పిస్తూ మాయకు లోను చేస్తుంది. అటువంటి మాయలో మునిగిన జీవుడు, అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు సుజ్ఞానం గురించి ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా. కానీ వెనక మునుప శ్రీ వెంకటపతియే కనుగొని మమ్మిటు కాచుటగాక. ఇటువంటి స్థితిలో దీనులమైనటువంటి మనలందరినీ కూడా, అజ్ఞానంలో ఉన్నటువంటి మనల్నందరినీ కూడా వెదకి వెదకి వరములిచ్చు వెంకటేశ్వరుడు అన్నట్లుగా ఆ వెంకట విభుడు మనల్ని కరుణించాలి, ఆతడు రక్షించాలి అంటున్నారు ఆచార్యుల వారు. ఈ విధంగా అన్నమాచార్యుల వారు ఒక జీవుడి యొక్క భావనలను, అలాగే జీవుడి యొక్క విషయమైనటువంటి విషయగతమైనటువంటి స్థితిని భగవంతుడికి అనుసంధానించి భగవంతుడికి సమర్పించి భగవంతుడి యొక్క కారుణ్యాన్ని వాత్సల్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఈ జీవులను భగవంతుడు తప్పక ఎవరు ఉద్ధరిస్తారయ్యా? అయితే మనం ఏదో అలా కూర్చుని అన్ని ఆ భగవంతుడు చేయాలంటే కుదిరే పని కాదు. ఆచార్యుల వారు ఏ విధంగా తన యావత్ జీవితాన్ని కూడా సంకీర్తనకు సమర్పించారో, సంకీర్తనను భగవత్ స్వరూపంగా ఆయన సాక్షాత్కారం చేసుకుని మనందరికీ ఆ సంకీర్తన ప్రసాదాన్ని, సంకీర్తన ఫలాన్ని అందించారో, అదే విధంగా ధార్మికమైనటువంటి విధానంతో సాధనా మార్గంలో ముందుకు వెళ్లిన నాడు భగవంతుడు పల్లవిలో చెప్పుకున్నట్లుగా పురుషోత్తముడే బుద్ధిచ్చుగాక. పురుషోత్తముడు మనందరినీ కూడా తన అపారమైన కారుణ్యంతో, అపారమైన వాత్సల్యంతో, దయతో మనల్ని అనుగ్రహిస్తాడు. అతడు తప్ప ఎవరు మనకి బుద్ధిస్తారు? కాబట్టి ఆ బుద్ధి మార్గంలో ముందుకు వెళ్ళి ఈ బుద్ధిని, మేధను, మనస్సును వికసనం చేయించుకోవటానికి కావలసినది భక్తి. భక్తి భగవంతుడి నుంచి మన భగవంతుడి యొక్క, భగవంతుడి పట్ల ఆరాధనయే భక్తి. ధర్మ మార్గంలో ప్రవర్తించటమే భక్తి. ఆ భక్తిని అందుకున్న నాడు ఈ ఒక లోహము ఏ విధంగా మేలిమి బంగారంగా మారుతుందో, జీవుడు కూడా ఈ దేవుని యొక్క చరణారవిందముల సాన్నిధ్యానికి చేరుకుంటాడు. అందుకు ఈ దేహి యొక్క శరీరము, దేహము దేవాలయం అవుతుంది. ఏ విధంగా భగవంతుని యొక్క రూపము ఆలయంలో కొలువున్నటువంటి ప్రదేశము దేవాలయమై అందరి చేత నమస్కారాలు పొందబడుతుందో, అలాగే పవిత్రమైన భావనలతో ఉన్న జీవుడు, ఆ జీవుని యొక్క హృదయస్థానము దేవాలయంగా భాసిస్తున్నది. ఆ హృదయం అనే కోవెలలో భగవంతుడు స్థిరమైన రూపంలో ఉంటాడు. దానికి కావలసినది సాధనా మార్గం. అటువంటి సాధనా మార్గానికి అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మనందరికీ కూడా ఉత్ప్రేరకాలు, ఉత్తేజకరమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు. అటువంటి సంకీర్తన ఔషధంతో, ఆ సంకీర్తన ఔషధాన్ని స్వీకరించి కొనరో మీరు కూరిమి మందు అని ఆచార్యుల వారు అనుగ్రహించినట్లుగా ఈ సంకీర్తన అనే దివ్య ఔషధాన్ని సేవిస్తూ మనం ఈ మార్గంలో ముందుకు నడుద్దాం. అన్నమయ్య సంకీర్తన వేదనలో వచ్చే వారం మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర పణమస్తు.